అప్పుడు ఏసు ఆత్మ బలముతో గలలియాకు తిరిగి వెళ్ళాను ఆయన కూర్చున్న సమాచారము దేవునామాని స్తోత్రం చెప్పండి హాలలుయా ఆత్మ బలముతో గలలియాకు తిరిగి వెళ్ళాను ఏ బలంతోనంట మరి రోజు ఏ బలం కావాలి స్పిరిచువల్ స్ట్రెంత్ కావాలా మనకి ఫిజికల్ స్ట్రెంత్ కావాలా శరీర సంబంధమైన బలం కావాలా ఆత్మ బలం కావాలా అంటూ అడుగుతున్నాను నేను ఆత్మ చేత దేవుడు మన బలపరచాలి ఆత్మతో వాడుకోవాలి ఆత్మ సంబంధమైనటువంటి వరముల చేత సంఘం నింపబడాలి ఆత్మతో నడిపించబడాలి ఆత్మతో ప్రార్థన చేయాలి ఆత్మతో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి ఆత్మతో పరిచయం చేయాలి ఆత్మతోనే మన జీవితాన్ని మనం ముగించవలసిన వారమే యేసు ప్రభువారు మొట్టమొదటిగా తన పరిచయలు అడుగుపెట్టినప్పుడు ఆత్మ బలముతో గలలు తిరిగి వెళ్ళాను కొంతమందికి ఎడ తిరిగిన శరీర బలం కావాలి కానీ ఆత్మబలం అక్కర్లేదు కొంతమందికి పరిశుద్ధ దేవుడంటే అంటే నమ్మే పరిస్థితులు కూడా లేరు ఆరంత ఒట్టిదే అని తేలిగ్గా లెక్కే బాకండి చాలా ఇబ్బంది పడతారు రాబోయే దినముల్లో మీ జీవితాల్లో ఆత్మకు విరోధముగా ఆత్మకు వ్యతిరేకంగా పరిశుద్ధ ఆత్మదేవునికి విరోధమైనటువంటి తలంపుల ఆలోచన కలిగినట్లయితే మన జీవితాలు అయిపోతాయి ఆత్మదేవునికి అనుకూలంగా మనం మార్చబడాలి ఆత్మతో నింపబడి ఆత్మ పరిచయ చేయడం ఎంతో ముఖ్యం యేసు ఆత్మ బలం అవసరమైతే ఎవరికి అవసరమైతే యేసు ప్రభుకి ఆత్మబలం అవసరమైతే మరి మనకు అవసరం లేదా శరీరాన్ని బలపరుచుకోవడానికి ఎన్నో పదార్థాలు ఉన్నాయండి ఈ లోక సంబంధించినటువంటి బలం గురించి కాదు ఆత్మ సంబంధమైన బలము చేత మనల్ని దేవుడు నింపాలని చెప్పి ఆ నూతన బలం కొరకు ఎదురు చూడండి దేవునామాని స్తోత్రం ప్రభువా రెండు వేల ఇరవై ఒకటిలో నీ ఆత్మ బలముతో నన్ను నింపండి నూతన బలముతో నింపండి నన్ను అభిషేకించండి మీ ఆత్మ నాలో నింపండి నాయనని చెప్పి ప్రభు యొక్క ఆత్మ చేత నింపబడి బలపరచబడి పరిచయం చేయటం కొరకు మనం సిద్ధపడాలండి యేసు ప్రభు గలలేక ఎలా వెళుతుందంటే ఆత్మ బలముతో తిరిగి వెళ్ళాడు లోచన చేత నన్ను ఆత్మ ఆత్మచేత నన్ను వాడుకుంటావయా